ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వ్యాప్తిని అల్ట్రావైలెట్ కిరణాల ద్వారా అడ్డుకోవచ్చని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు కడలి ప్రసాద్ చెబుతున్నారు. అమలాపురం సత్య నేత్రాలయంలో ఈ తరహా యువిసీ లైట్ను వాడుతున్నారు. అదేవిధంగా అల్ట్రావైలెట్ కిరణాలతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డాక్టర్ ప్రసాద్ సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తరచూ చేతులను శుభ్రపరచుకోవాలని, మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని అంటున్నారు. అయితే అమలాపురం నుండి డాక్టర్ ప్రసాద్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వ్యాప్తిని యూవీ కిరణాల ద్వారా అడ్డుకోవచ్చని ప్రముఖ నేత్రవైద్య నిపుణులు కడలి ప్రసాద్ చెబుతున్నారు. అమలాపురం సత్య నేత్రాలయంలో ఈ తరహా యూవీసీ లైట్ను వాడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ప్రసాద్ ఉన్నారు, ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ యూవీసీ లైట్ను వాడటం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందా? ఇది మనం చూసినట్టయితే ఈ కరోనా వైరస్ గురించి మనం అందరం కూడా చాలా కాలం నుంచి, గత జనవరి నుంచి సంవత్సరం నుంచి మనం దీని గురించి బాధపడుతున్నాం, భయపడుతున్నాం. అయితే దీన్ని ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అనేది, అసలు ఎలా ఉంటుంది అనేది, ఎలా వచ్చిందనే దాని గురించి కొంచెం తెలుసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మనకు సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లోని 3 రకాలు ఉంటాయి, యూవీఏ, యూవీబి, యూవీసి అని చెప్పి. సో ఈ 3 కిరణాలు కూడా సూర్యుడి నుంచి వచ్చినప్పుడు ఓజోన్ లేయర్ దాటి మనకి రావాలి. అందులో యూవీఏ, యూవీబి అనేది పెద్దగా హానికరం కాదు, బట్ యూవీసి అనేది చాలా హానికరం, మనిషికి కూడా, శరీరానికి కూడా, కంటికి కూడా హానికరమే. కానీ ఓజోన్ లేయర్ ఫిల్టర్ చేసి మనకి ఆ సీ లైట్ అనేది మనకి పంపించకుండా చూస్తుంది. ఇప్పుడు దాని యొక్క వేవ్ లెంత్ చూసినట్టయితే 200 to 280 ఉంటుంది. సో వేవ్ లెంత్ తక్కువ ఉంటే దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండి దాని యొక్క ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఎనర్జీకి మామూలుగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ తట్టుకోలేవు, నశించిపోతాయి. సో ఆ ప్రాపర్టీని మనం వాడుకుని ఇక్కడ ఈ యూవీసీ లైట్ యొక్క వేవ్ లెంత్ ఈ 200 to 280 ఉండడం వల్ల ఆ యొక్క లైట్ని వాడుకుని, సో మనం ఈ రూమ్లో కానీ ఛాంబర్లో కానీ యూవీసీ లైట్ వాడినట్టయితే ఒక 30 minutes ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పూర్తిగా అంతరించడం జరుగుతుంది. సో వన్స్ మనం తర్వాత మళ్ళీ వచ్చి మన వర్క్ అది దాంట్లో చేసుకోవచ్చు. రెండోది, ఇది వచ్చేసి సెన్సార్ బేస్డ్ ఉంటుంది. సపోజ్ మనం ఇప్పుడు ఈ రూమ్లోని మనం యూవీసీ లైట్ పెట్టామనుకోండి, దానికి సెన్సార్ బేస్డ్ వర్క్ చేస్తుంది. ఎలాగంటే ఆల్రెడీ ఆన్ చేసిన తర్వాత యూవీ లైట్ అది రూమ్లో రన్ అవుతున్నప్పుడు సపోజ్ ఒక మనిషి కానీ ఎవరైనా కానీ లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇమీడియట్గా అది ఆగిపోతుంది. సెన్సార్ బేస్డ్ కాబట్టి మనిషిని డిటెక్ట్ చేస్తుంది. సో మనిషి లేనప్పుడు ఆన్ అవుతుంది, మనిషి ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. అలాగే అది టైం బేస్డ్ మీద ఒక 30 minutes కానీ 1 hour కానీ అట్లాగా టైం బేసిస్గా పెట్టుకున్నట్టయితే మొత్తం ఆ అట్మాస్ఫియర్లో ఏవైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉంటాయో పూర్తిగా నశించడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఈ కోవిడ్-19 గురించి మనం ఏ విధంగా మనం దాని నుంచి మనం రక్షించుకోవడం అని చూసినట్టయితే, ఒకటి శానిటైజరు మీకు అందరు తెలిసిందే, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ అది మీకు తెలిసిందే, అలాగే మాస్క్ వేసుకోవడం తెలిసిందే. అలా కాకుండా ఇంకా కొంచెం సేఫ్టీ మెథడ్ ఏమైనా ఉందా అంటే, మన శానిటైజర్ కన్నా ఈ వాతావరణంలో ఉన్నటువంటి వైరస్ను చంపడానికి ఇది ఒక మంచి మార్గం. కంటికి కనిపించదు కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇదేదో నేను చెప్పింది కాదు, ఆల్రెడీ ఆర్టికల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో బయట వేరే చోట అన్ని చోట్ల కూడా ప్రూవ్ అయిన ఆర్టికల్స్ బేసిస్ మీద తీసుకుని ఈ విధంగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. కంటి ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటారు? ఎస్, కరోనా వైరస్ అనేది ఇప్పుడు రకరకాల సెక్రెషన్స్ ద్వారా మనకు వస్తుంది. ప్రధానంగా మనకి ఫస్ట్ దీన్ని చైనాలో గుర్తించింది ఒక కంటి డాక్టరే. కంటి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్స్ కళ్ళు ఎర్రగా అవుతున్నప్పుడు వారు గమనించారు, వారి యొక్క దాంట్లో సెక్రెషన్స్లోని ఏదో తేడాగా ఉంది, లేకపోతే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ తేడా ఉంది, తర్వాత వాళ్ళ ఫాలోఅప్లో కూడా తేడా ఉన్నప్పుడు గమనించినట్టయితే అప్పుడు వాళ్ళు గుర్తించడం జరిగింది, దాని ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి. సో డెఫినెట్గా కోవిడ్-19 అనేది ఈ ఐ సెక్రెషన్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి వన్స్ ఏదైనా కానీ కోవిడ్-19లో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన శుభ్రత. ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఎప్పుడు కూడా శానిటైజ్ చేసుకోవడం, ఫ్రీక్వెంట్గా ఐస్ని రబ్ చేయకూడదు. ఎప్పుడైనా కానీ కన్ను ఎరుపు వచ్చినా ఇమ్మీడియట్గా అది ఐ డాక్టర్ చూపించుకుని ఆ ఎరుపు గల కారణాలు ఏంటి, చాలా కారణాలు ఉంటాయి, అది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేకపోతే ఎలర్జీ వల్ల వచ్చిందా తెలుసుకుని, ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల వచ్చినట్టయితే మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు శానిటైజ్ చేసుకుంటూ డ్రాప్స్ ఫ్రీక్వెంట్గా వాడుకుంటూ ఐ డాక్టర్ పర్యవేక్షణలో దాన్ని కంప్లీట్గా రికవర్ అయ్యేంత వరకు చూపించుకోవాలని. కోవిడ్ నేపథ్యంలో మనకి ఎటువంటి శస్త్రచికిత్సలు ఏమైనా చేస్తున్నారో చేయట్లేదు? సో కోవిడ్-19లో కూడా మీరు చెప్పినట్టుగా ఇనీషియల్గా బిగినింగ్ డేస్లో ఎప్పుడైతే మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ టైంలో బాగా పీక్ టైంలో ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కల్ హాస్పిటల్లు అందరు డాక్టర్లు కూడా
కొంత గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఐ సర్జరీ అనేది మనం ఎమర్జెన్సీ సర్జరీ ఏం కాదు, దాన్ని ప్లాన్ చేసుకుని చేసుకునే సర్జరీ. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే బాగా మెచ్యూర్ అయిపోతుందో క్యాట్రాక్ట్, అప్పుడు గ్యాప్ తీసుకోవడం వల్ల అది ఎనీ టైం మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో ఆపరేషన్ చేయడం జరిగింది. ఒకటి రెండు వాటికి కూడా కంపల్సరీ కోవిడ్ టెస్ట్ చేసి కోవిడ్ ఉందా లేదా రూల్అవుట్ చేసుకుని అప్పుడు సర్జరీస్ చేస్తున్నామండి. ఇప్పుడు కూడా కోవిడ్ టెస్ట్ రూల్అవుట్ చేసుకుని ఆ కోవిడ్ నెగిటివ్ అయితేనే సర్జరీస్ చేస్తున్నాం. కోవిడ్ 19 సెకండ్ వేవ్ వస్తుందని శాస్త్రవేత్తలు అదేవిధంగా వైద్య నిపుణులు చెప్తున్నారు. దీంతో చాలామంది ప్రజల్లో కూడా ఆందోళన ఎక్కువగా ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? సో ఇప్పుడు మనం వైరస్ చూసినట్టయితే ఎంతసేపు వైరస్ దాని యొక్క మనుగడ కోసం అది చూస్తుంటుంది. సో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆ విధంగా స్టార్టింగ్ చూసినట్టయితే డెత్ రేట్ అప్పటికిప్పటికి క్రమేపీ తగ్గుతూ వచ్చింది డెత్ రేట్ కానీ, అలాగే రికవరీ రేట్ కూడా చాలా చాలా బాగా మనకు పెరిగింది. సో ఇప్పుడు జనాల్లో ఏంటంటే రికవరీ రేటు బాగుంది, డెత్ రేట్ తగ్గింది కదా అని చెప్పి కొంచెం అలసత్వం అనేది వస్తుంది. సో అప్పుడు వైరస్ ఏం చేస్తుందంటే తనంతట తాను తన యొక్క రూపాంతరం చెందుకుంటుంది. రూపాంతరం దాని యొక్క ఏదైతే ఉంటుందో బాడీ షేప్ మార్చుకుంటుంది. సో షేప్ మార్చుకుని కొత్తగా మళ్ళీ వేరే రూపంలోకి వచ్చి ఆటోమేటిక్గా అది ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ విధంగా ఆల్రెడీ మనకి బ్రిటన్ లండన్లోని ఆల్రెడీ రూపాంతరం చెందిందని చెప్పి ఆల్రెడీ న్యూస్ వస్తుంది మనకి. అదేవిధంగా మన భారతదేశం కూడా అటునుంచి వచ్చే జనాల్ని అరికట్టడం జరిగింది. సో మన భారతదేశం ఒక విధంగా అక్కడి నుంచి వచ్చే ఫ్లైట్స్ని ఆపేసింది. అలాగే మనం కూడా మన ఇండియాలో మనం ఎవరైతే ఉన్నామో జనం అందరం కూడా ఎవరి కాళ్ళు ఈ మొత్తం వ్యక్తిగత శుభ్రత కానీ ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ ఈ శానిటైజింగ్ కానీ ఈ యూవీసీ కిరణాల ద్వారా మనం ప్రొటెక్షన్ కానీ ఏమీ కూడా మానకూడదు. అలాగే ఈ పట్టలుగా ఈ ఫంక్షన్స్ కానీ పట్టలుగా ఈ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు లైట్ తీసుకోవడం కానీ చేయకూడదు. అదే జాగ్రత్తలు మొత్తం పూర్తిగా అంతమైనంత వరకు అందరూ కూడా బాధ్యతగా నిర్వర్తించాలి, అప్పుడు దీన్ని మనం నిర్మించగలం. యూవీసీ కిరణాల ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు కానీ సెకండ్ వేవ్ దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు చేతులను శుభ్రం చేసుకుని మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని డాక్టర్ గారు చెబుతున్నారు. కెమెరామెన్ రమేష్తో వెంకట్, సివిఆర్ న్యూస్, అమలాపురం నుండి. బ్రిటన్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా